హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈ మా తమ్మునికి కార్పొరేట్ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పిన కదా ఇంతకుముందు. అయితే హైలైట్ ఏంటంటే సీట్ కార్పొరేట్లో వచ్చింది, ఖర్చు ఏమి ఉండదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ పోవడానికి రావడానికి ఛార్జీలు, బయట ఏమన్నా స్నాక్స్ ఎట్లా తినాలనిపిస్తే డబ్బులు అయితే అంతే అని చెప్పిండ్రు. అయితే సరేలే, ఇంకా ఫుల్ హ్యాపీ, మా తమ్ముడికి మంచి సీట్ వచ్చిందని చెప్పి ఫుల్ అనుకున్నాం. ఫుల్ అంటే ఫుల్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. అయితే కాలేజ్లో చెప్పి కాలేజ్లో వచ్చి చేర్పించిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, దోబీ ఫీజు 15,000 అంట వన్ ఇయర్కి, బుక్స్కి 8,000 అంట, ఎగ్జామ్ ఫీజు ఇక 3 నెలల ఎగ్జామ్స్ అప్పుడు, 6 నెలల ఎగ్జామ్స్ అప్పుడు, 9 నెలల ఎగ్జామ్స్ అప్పుడు, ప్రతి అప్పుడు ఒక 5,000 దాకా తీసుకుంటారు. అరే పోయి ఊర్లో గవర్నమెంట్ కాలేజీలో చదివించినా కానీ ఒక 10,000 కంటే ఎక్కువ రాదు ఖర్చు. ఈ బస్ పాస్ అవన్నీ తీసేసినా 10,000, మామూలుగా గవర్నమెంట్ ఊర్లో కాలేజీలలో 5,000 స్కాలర్షిప్ కార్డు తీసుకుంటారు. అక్కడ పోయి ఇక్కడ పోయి కార్పొరేట్లో తెచ్చి చేర్పించి నెలకు 50,000 దాకా వస్తుంది. కదా మళ్ళీ ఆయన చదివించడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. సీటు మాత్రం గవర్నమెంట్ అని చెప్పుకోవడానికే, కానీ డబ్బులు ఎందుకు ఇన్ని తీసుకుంటారో అర్థమవుతుంది. మేము అడిగినా కానీ వాళ్ళు చెప్పట్లేదు, మా కాలేజ్ ఇంతే అంటే కనీసం టీసీ అని ఇవ్వు, మా ఊర్లో చదివించుకుంటామంటే వాళ్ళేమంటారు, మేము లాస్ అవుతాం, ఒక మనిషి పైన ఇన్ని డబ్బులను వస్తాయి, మేము లాస్ అవుతాం, టీసీ ఏమని అంటారు. ఇక్కడ డబ్బులు కట్టలేక అప్పు చేయాల్సి వస్తుంది. బా ఎంత ఘోరంగా మోసం చేస్తారు కదా మనుషులు అసలు.